గిద్యోన్ మిషన్ చర్చివారి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మా ఈ టీవీ ప్రోగ్రాంకి టెడ్డీ టీవీ ప్రేక్షకులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది వాక్యానికి సమయం. ఎప్పటి వలనే పాస్టర్ వి సంతోష్ గారు వాక్య పరిచర్యకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ వ్యక్తిగతమైన భౌతికమైన పనులను కాసేపు పక్కన పెట్టి వాక్యం వినవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. ఎందుకనగా వినుట వలన విశ్వాసం కలుగును అని వ్రాయబడినట్లు ప్రియులారా, మన విశ్వాసం వృద్ధి పొందించుకోవడానికి గాను మనం వినవలసి ఉంది. అలక్ష్యంగాను నిర్లక్ష్యంగాను వినకూడదు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగాను ధ్యానపూర్వకంగాను వాక్యం విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరిని తలలో ఉంచి కళ్ళ మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నీకు స్తుతులు స్తోత్రం చేసినాం తండ్రి. ఆయా ప్రభు తండ్రి, గత కొన్ని నెలల నుంచి ప్రభువని ఆయన హెచ్చవలసి ఉన్నది ప్రభు అనే టీవీ ప్రోగ్రాంని ప్రభువని మేమందరం ప్రభు కలిసి కొనసాగిస్తున్నాం తండ్రి. ఆ యొక్క టీవీ ప్రోగ్రాం మీ చేతకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయా ప్రభు యొక్క సమయంలో ప్రభునైనా మా దైవ సేవకులైనటువంటి ప్రభునైనా సంతోష్ గారు ప్రభునైనా మీ వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభునైనా ఆయన మీరు ప్రభునైనా మీ యొక్క ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ అనుభవాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోదైన అంశాలను ప్రభునైనా మాకు అందరికీ ప్రభునైనా అదేవిధంగా ప్రభు టీవీ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువని మీరు అందించమని ప్రార్థిస్తూ అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి పేతురు పత్రిక 4:7 చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందేశం ఇక్కడ రికార్డ్ చేస్తున్న సమయంలో నాతో పాటు సుమారు 7-8 సహోదరి సహోదరులు కూర్చున్నారు. వారందరూ ప్రార్థనాపూర్వకంగా నాకు సహకరిస్తున్నారు. మేమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. సేవ అనేది వన్ మ్యాన్ షో కాదు, ఒకరు జరిగించే కార్యక్రమం కాదు, అందరూ కలిసి జరిగించేటువంటి కార్యక్రమం. అలనాడు పెంతికోస్తున్నాడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పేతురు ఒక్కడే నిలబడి లేతే లేచి నిలబడి ప్రసంగం చేశాడని కాదు, కానీ పేతురు 11 మందితో కూడా లేచి వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఐక్యతగా కార్యాలు చేసినప్పుడు, సంఘమంతా కలిసికట్టుగా పనిచేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు దాని ద్వారా సంతోషపడతాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పటికే ఉదయం నుంచి లేకపోతే ఈ దినమంతా మీరు వేరు వేరు పనుల్లో నిమగ్నమై ఉన్నారని మాకు తెలుసు. అలసట్లు ఉంటాయి, అయినప్పటికీ కూడా ఆకలి కూడా వేస్తుండొచ్చు. కాసేపు అవన్నీ పక్కన పెట్టేసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం, వాక్యాన్ని వింటూ వాక్యంలో లీనమైపోదాం, వాక్యాన్ని ఎంజాయ్ చేద్దాం. కాబట్టి దీనికి ఒకవేళ ఇందులో ఏమైనా విషయాలు మీకు అర్థం కాని విషయాలు ఉన్నట్లయితే, ఏదైనా వివరణ కావలసిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఎటువంటి మొహమాటం లేకుండా మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. చివర చెప్పబడేటువంటి చూపించబడేటువంటి నంబర్స్కి మీరు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. అవసరమైతే డైరెక్ట్గా నన్ను సంప్రదించడానికి నా ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాను, gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్కి మీరు నాతో మెయిల్ ద్వారా కూడా సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. రండి, దేవుని వాక్యాన్ని విందాం. మన ధ్యానం నిమిత్తమై మొదటి పేతురు పత్రిక 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలో చేయటకు మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, పేతురు గారు తన పత్రికలో మొదటి పత్రికలో ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సలహాను మనం ఆధారంగా చేసుకొని ప్రార్థన గురించి ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ప్రార్థన గురించి ప్రసంగించడం సులభం, కానీ ప్రార్థించడమే కష్టం. ప్రార్థన గురించి పుస్తకాలు రాయడం సులభమేమో, కానీ ప్రార్థించడమే కష్టం. ప్రార్థన అనేది ప్రాక్టికల్, ప్రార్థన అనేది థీరీ కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, పేతురు అపోస్తులు గారు ఆయన చెప్తున్న మాటలు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనగా ఇంకా చెప్పాలంటే ఇది కడబరి కాలము, ఎండ్ టైమ్స్, ఈ ప్రపంచం అంతం కాబోతుంది, లేకపోతే పంచభూతములు మిక్కిలి వేండ్రబై లేకపోతే లయమైపోతాయి, నాశనమైపోతాయి అని 2వ పేతురు పత్రికలో ఉన్న మాటల ప్రకారం ఇంచుమించు అలాంటి మాటలు చెప్పాడు. అన్నిటి అంతము సమీపమై, పేతురు గారు ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, పేతురు గారిని నిరీక్షణ యొక్క అపోస్తులుడు అని పిలుస్తున్నారు బైబిల్ పండితులు, ద అపోస్టల్ ఆఫ్ హోప్. అలాగైతే అపోస్తులైన పౌలు గారిని విశ్వాసపు అపోస్తులుడు, ది అపోస్టల్ ఆఫ్ ఫెయిత్ అన్నారు. యోహాను గారిని అపోస్టల్ ఆఫ్ లవ్ అన్నారు. పౌలు గారేమో విశ్వాసపు అపోస్తులుడైతే
పేతురు గారు నిరీక్షణ అపోస్తలుడైతే యోహాను గారేమో ప్రేమ అపోస్తలుడు. ఈ నిరీక్షణ అపోస్తలుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. 4:7 కొన్నిటి అంతము సమీపమై ఉన్నది అని కాదు కానీ అన్నిటి అంతము సమీపమైనది. కాబట్టి ఏం చేయాలి? కాలము మారుతుంది, యుగాలు మారుతున్నాయి, ప్రపంచం అంతానికి రాబోతుంది, కాలము ముగియబోతుంది, ఎటర్నిటీలోకి అనగా నిత్యత్వంలోకి అడుగు మోపబోయేటువంటి కాలు మోపబోయేటువంటి సమయం ఆసనమవుతుంది. కనుక విశ్వాసుల మీద ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను అపోస్తలుడైన పేతురు గారు నియమించారు, లేకపోతే ఉంచారు. ఆ రెస్పాన్సిబిలిటీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటి అంతము సమీపమైనది, ఈ కనిపించేవన్నీ లేకపోతే ఈ దృశ్యమైనవన్నీ అంతమైపోయేటువంటి రోజు రాబోతుంది, కాలము గతించిపోతుంది, లేకపోతే ఈ ప్రపంచపు నటన గతించిపోతుంది. ప్రతిదానికి ఒక అంతం ఉంది, సర్వసంపూర్ణతకు ఒక మితి కలదు, అంతము కలదు అని కీర్తనకారుడు చెప్తాడు. కాబట్టి ఈ ఎండ్ టైంలో, లాస్ట్ డేస్లో, ఇవి కడవరి దినములు అని చాలామంది చెప్తుంటారు. కడవరి దినాలు అంటే నేను ఒప్పుకోను, కానీ మొదటి యోహాను పత్రిక 2:7 ఉన్నట్టుగా ఇది కడవరి గడియ, లాస్ట్ అవర్, లాస్ట్ డేస్ కాదు ఇవి, లాస్ట్ అవర్ అనగా మనం చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉన్నాము. అంత్య దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులమైన మనం, రక్షింపబడి బాప్తిజం పొందినట్టు మనం, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనం, సేవకులుగా కొనసాగుతున్న మేము అతి ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము ఇదని మనం ఆలోచించేట విషయం, ప్రార్థించడానికి మనకు ఒక ప్రేరేపణ కావాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. దేవుని వాక్యంలోంచి ప్రార్థించడానికి 3 ప్రేరణ కలిగించేటటువంటి విషయాలు, ప్రేరణ కలిగించేటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది ప్రార్థనా జీవితంలో బలహీనుడుగా ఉన్నారు. కొద్దిసేపు ప్రార్థన చేస్తారు, ఒకవేళ ప్రార్థించినా కానీ వాళ్ళ ఆలోచనలు రకరకాల పరిపరి విధాలుగా వెళ్ళిపోయి ప్రపంచాన్ని చుట్టి రావడం వాళ్ళకు ఒక అలవాటు. లేదంటే అప్పుడే ఏదైనా స్టవ్ మీద పెట్టిన వాటి సంగతి గుర్తు రావడమో, లేకపోతే ఛార్జింగ్ అయిపోయిన సంగతో, ఇంకా వేరు వేరు విషయాలన్నీ సాతానుడు గుర్తు చేసి ప్రేయర్ లైఫ్ని ప్రార్థన చేయనీయకుండా, కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేయలేకపోతున్నారు, కొంతమంది ప్రార్థన మధ్యలో ఆపేస్తున్నారు, కొంతమంది ప్రార్థనకు ఫలితాలు పొందలేకపోతున్నారు. అన్నిటి అంతము సమీపమైనది కనుక మనము ప్రార్థించాలి. ప్రార్థన స్వస్థ బుద్ధి గల వారై, సౌండ్ మైండ్ కలిగిన వారై. ప్రార్థన లేకపోతే సౌండ్ మైండ్ లేదు. మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండి మనం ప్రార్థించాలి. అంతము సమీపమైంది కాబట్టి మన, ఇంతకుముందు నేను ఎపిసోడ్లో చెప్పినట్టుగా, మరొక ఎక్సోడస్ అనగా మరొక నిర్గమనం కోసం, నిర్గమకాండములో జరిగిన నిర్గమనం కాదు, ఇప్పుడు కొత్త నిబంధన ఎక్సోడస్ కోసం మనం సిద్ధపడుతున్నటువంటి ఈ చివరి గడియల్లో మనం ఉన్నాం. ఈ చివరి గడియల్లో ఉన్న మనం లేఖనాలు మనం అర్థం చేసుకుంటున్నాం. అన్నిటి అంతము సమీపని ప్రార్థించడానికి నన్ను ఎవరు ప్రోత్సహించాలి? ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి. ఒక మనిషి ప్రోత్సహిస్తే సరే బ్రదర్, సరే సిస్టర్, ప్రార్థన చేస్తామండి అని చెప్పగలరే, కానీ వాళ్ళు ప్రార్థించలేరు. ప్రార్థించడానికి కావలసినటువంటి ఏమంటారు దాన్ని, ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ మనకు దేవుని వాక్యము నుండే కలుగుతుంది. దేవుని వాక్యంలోని 3 విషయాలని, లేకపోతే 3 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రశ్నల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఆ ప్రశ్నలు మనకేం నేర్పిస్తున్నాయి అనే విషయాలు మనం అర్థం చేసుకుందాం. చదవండి మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 94:9 94:9 చాలండి. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? ప్రశ్న చూడండి, దానికి జవాబు అక్కడ లేదు. కంటిని కలుగు చేసిన వాడు చూడకుండా దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి భాగం, ప్రార్థనకి ప్రోత్సాహాలు ఏంటి, ఇన్స్పిరేషన్స్ ఏంటి? 1, అక్కడున్న ప్రశ్న చూడండి, చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా? చెవులు కలుగు చేసింది ఎవరు? చెవులు కలుగు చేసింది దేవుడే. 40 కీర్తనలో రాయబడింది, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవులు కలుగు చేశాడు, మనకు శరీరాన్ని అమర్చింది ఆయనే, చెవులను శరీరములో చెవులు అమర్చింది ఆయనే. చెవులు కలుగు చేసిన వాడు ఖచ్చితంగా వింటాడు, అనగా చెవులు కలుగు చేసిన వానికి కూడా చెవి ఉంది అని అర్థం. మనకు ఏ విధంగా 2 చెవులు ఉన్నాయో, ఆత్మస్వరూపి అయిన దేవునికి కూడా చెవి ఉంది, ఆయన మన మొర ఆలకిస్తాడు, వింటాడు అని అర్థం చేసుకోవాలి. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున మనం సృజించబడ్డాం. కాబట్టి ఆయనకి చెవి ఉంది కాబట్టి మనము చెవిని కలిగి ఉన్నాం. ఆయన చెవిటివాడు కాదు, మనం కూడా చెవిటి వాళ్ళం కాదు, కానీ మనకు 2 చెవులు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే 2 చెవులు ఉన్నాయి అంటే వినాలి అని అర్థం.
ఒక నోరే ఉంది, రెండు చెవులు ఉన్నాయి, అంటే మాట్లాడుతున్న దానికన్నా అధికంగా వినాలి అన్నట్టుగా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. దాంట్లో తప్పేం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం, మనకు రెండు చెవులు దేవుడు దేనికి ఇచ్చాడంటే మనకు గుర్తు చేయడానికి. రెండు చెవులు మనకు గుర్తు చేయడానికి, ఒక విషయాన్ని గుర్తు చేయడానికి. సృష్టికర్తకు కూడా చెవులు ఉన్నాయి. నువ్వు సమస్య వచ్చినప్పుడు చేసేటువంటి మొర సృష్టికర్త చెవులోకి చొరబడాలి. అంటే ప్రేరణ చూడండి, ఫస్ట్ ఇన్స్పిరేషన్. వినకుండునా ప్రశ్న, వినకుండునా అనేటువంటి ప్రశ్నకి మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా విని తీరతాడు. హీ విల్ షోర్లీ లిసన్, హీ విల్ షోర్లీ హెర్డ్ మై ప్రేయర్స్. నా ప్రార్థనలు ఆయన ఖచ్చితంగా వింటాడు. వినేటువంటి దేవుడు, మన దేవుడు చూచేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, కార్యము జరిగించేటువంటి దేవుడు. మనకు ఆలోచిస్తున్న విషయం వినకుండునా అనేటువంటి ఒక ప్రశ్న. కీర్తనకారుడు వేసిన మంచి ప్రశ్న, అంటే వింటాడు. తన జీవితంలో కూడా అనేక సార్లు ప్రార్థించి జవాబులు పొందుకున్నాడు ఆయన. మన జీవితంలో కూడా ప్రార్థన చేసి అనేక వాటికి ప్రతిఫలం పొందుకున్న అనుభవం మనకుంటే మన ఆత్మీయ జీవితంలో సంతోషంగా ఉంటాం. ఎన్ని ప్రార్థన చేసినా జవాబు రాలేదండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుల గురించి రాశారు. ఆయన చేసినటువంటి సుమారు 25,000 పైగా ప్రార్థనలకు జవాబులు వచ్చాయి అని అర్థం. అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చాయంటే ఆయన ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటాడో ఆలోచించండి. అనగా దేవుని ప్రార్థన అనగా అన్నిటి అంతము సమీపమైనది కనుక దేవునితో సంబంధం కలిగి సఖ్యత కలిగి మనం ప్రార్థించాలి. మెలకుగా ఉండి స్వస్థబుద్ధి కలిగి మనం ప్రార్థించాలి అని దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. అన్నిటి అంతము సమీపమైనది, ఇది ఆరంభం కాదు, ఇది బిగినింగ్ కాదు. ఒకరిని వివాహ జీవితం యొక్క ఆరంభం కావచ్చు, నీ సేవా జీవితం యొక్క ఆరంభం కావచ్చు, కానీ అన్నిటి యొక్క అంతం ఇది. కాబట్టి ఈ అంతంలో ఉన్నటువంటి మనం ప్రార్థించేవాళ్ళుగా, ప్రార్థనా వీరులుగా మనం తయారు కావాలి. మనం ప్రార్థించేవాళ్ళుగా తయారు కావాలి. దానికోసం ఒక ఇన్స్పిరేషన్ వినకుండా ఈ వాక్యము మనల్ని ప్రార్థించడానికి ప్రోత్సహిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి లూకా సువార్త 18:7. వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? మరొక ప్రశ్న, న్యాయము తీర్చడా? దానికి జవాబు అక్కడ లేదు. ఉంది 8వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎవరికి? దేవుడు నియమించుకున్న వారికి. అందరూ ప్రార్థన చేస్తే కాదు, దివారాత్రములు మొరపెడితే. ఇంకా అదే పనిగా నాన్ స్టాప్గా ఎడతెక్కకుండా ప్రేయర్ వితౌట్ సీజింగ్ ఇలా చేస్తే వారికి త్వరగా న్యాయం చేస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అన్యాయపు తీర్పును అనుభవిస్తున్నాం. ఎక్కడైపోయినా మన ఆఫీసులో, స్కూల్స్లో, కాలేజీలో న్యాయం మనకు ఎక్కడ జరుగుతుంది? మన శ్రమను దోచుకుంటున్నారు వాళ్ళు, మన కష్టాన్ని దోచుకుంటున్నారు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. మనకు ఒక న్యాయము, వేరే వాళ్ళకు ఒక న్యాయం. పక్షపాత ధోరణి మన కార్యాలయాల్లోనూ అక్కడక్కడ కనిపిస్తుంది మనకు. కానీ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నట్టు విషయం, ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. ఎప్పుడు అంటే న్యాయస్థానం వెళ్ళినప్పుడు కాదు నీకు న్యాయం తీర్చేది, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. గమనించాల్సిన విషయం, ఈ లూకాసువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన ఉపమానాన్ని నేర్పిస్తున్నాడు. ఒక ప్రేయర్ పారబుల్ చెప్తున్నాడు యేసు ప్రభు. లూకాసువార్త 11వ అధ్యాయంలో కూడా ప్రేయర్ పారబుల్స్ చెప్పాడు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి పారబుల్లో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దివారాత్రము, రాత్రింపగళ్ళు, డే అండ్ నైట్ ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. ఏదో నైట్ టైం పడుకునేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు అని కాదు, దివారాత్రం కంటిన్యూ ప్రేయింగ్ వితౌట్ సీజింగ్. మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం, న్యాయము తీర్చడా? అవును, ఖచ్చితంగా న్యాయము తీర్చడం అనే దానికి సమాధానం, త్వరగా న్యాయము తీర్చును. యెషయాగ్రంథము 53వ అధ్యాయంలో రాయబడింది, ఆయన అన్యాయపు తీర్పును పొందెను. ఈ లోకంలో యేసు వచ్చినప్పుడు అన్యాయపు తీర్పును అనుభవించాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు, ఈ అన్యాయపు లోకంలోనో మనకు జరిగేది అన్యాయపు తీర్పే. మనకు ప్రమోషన్లు రాకుండా మనల్ని నానా ఇబ్బందులు పెడుతూ, స్త్రీల విషయంలో వేరు వేరు విధాలుగా ప్రవర్తిస్తూ అన్యాయపు తీర్పును మనం అనుభవిస్తున్నాం. ఈ లోకంలో యేసు అన్యాయపు తీర్పును అనుభవించాడు. యేసు యొక్క బిడ్డలము, యేసు యొక్క దాసులమైన మనం కూడా అన్యాయపు తీర్పును మనం అనుభవిస్తున్నాం. దీనికోసం మనం న్యాయస్థానాలకో, పోలీస్ స్టేషన్లకు మనం వెళ్ళలేదు. మన పరలోకపు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మనం విజ్ఞాపన చేస్తున్నాం, మాకు న్యాయం జరిగించమని. అంతవరకే కానీ మనం రోడ్ల మీదకి వచ్చి, వీధుల్లోకి వచ్చి కేకలు వేసి జిందాబాదులు పలకాల్సినటువంటి బాధ్యత మంది కాదు. అది మనం చేయాల్సిన పని కాదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, దేవుడు న్యాయము తీర్చడా? దేవుడు న్యాయాధిపతే.
ఒక అన్యాయస్తుడైనటువంటి ఎవరిని లెక్క చేయనటువంటి న్యాయాధిపతి అయిన వ్యక్తిని గురించి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలికి ఆయన న్యాయం చేశాడు. అలాగైతే నీతి కలిగినటువంటి న్యాయాధిపతి, కఠినస్థుడు కానటువంటి, సున్నిత హృదయుడైనటువంటి, కరుణానిధి అయినటువంటి, జాలి గల హృదయం కలిగినటువంటి దేవుడు మన పక్షాన న్యాయం చేస్తాడు. ఇంకా నీ కుటుంబంలో ఇంకా సమస్యలు కలహాలు వేటిని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నువ్వు అసమాధానం కోసం ప్రార్థిస్తున్నట్లయితే, ఒకవేళ కొన్ని దినాల క్రితం వెళ్ళిపోయినట్టు నీ భర్త తిరిగి రాలేదు నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, నీ విషయంలో దేవుడు న్యాయం చేస్తాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన బుడ్డిలో ఉంచుకుంటున్నాడు అనే విషయాన్ని నువ్వు దయచేసి మర్చిపోవద్దు. న్యాయము తీర్చడా మొట్టమొదటి ప్రశ్న, వినకుండునా వినడా అనే ప్రశ్న. రెండవ ప్రశ్న, న్యాయము తీర్చడా, న్యాయం తీర్చడా అంటే ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. మూడో ప్రశ్న కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు, అది కాదు ఎందుకు అనుగ్రహించడు ప్రశ్న. చూడండి, మూడు ప్రశ్నలు మీకు జ్ఞాపకం. ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, ఈ ప్రశ్నల సమాధానం రాబట్టుకొని ఈ ప్రశ్నల గురించి డిస్కషన్ కోసం కాదు, ఈ ప్రశ్నల ద్వారా మనం ప్రేరేపణ పొందాలి. దేనికి ప్రేరేపణ అంటే ప్రార్థించడానికి ప్రేరేపణ. మూడవ ప్రశ్న చూడండి, ఆయన ఏం చేస్తాడ, ఎందుకు అనుగ్రహించడు? వై కాంట్ హీ గివ్? సొంత కుమారుణ్ణి ఇచ్చాడే, ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడే, ఓన్లీ బిగాటన్ సన్ ఇచ్చాడే, అలాగైతే ఆయనతో పాటు స్వల్పమైన వాటినని కాదు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అపోస్తలుడైన పౌలు వేస్తున్నటువంటి ప్రశ్న అద్భుతమైన ప్రశ్న, కీర్తనాకారుడు వేసినటువంటి ప్రశ్న, మనం ఇందా చదువుకున్నటువంటి ఆ ప్రశ్నలు, లేదా యేసు ప్రభు అవమానంలో వేయించినటువంటి ఆ ప్రశ్న, ఈ మూడు ప్రశ్నలు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తున్నాయి. మొట్టమొదటి ప్రశ్న, వినకుండునా? రెండో ప్రశ్న, న్యాయం తీర్చడా? మూడో ప్రశ్న వచ్చేసి, మనం ఆలోచించినట్టు మూడవ ప్రశ్న, ఎందుకు అనుగ్రహించడు? అంటే అది ఎలా ఉందంటే, కాస్త దబాయించి దౌర్జన్యంతో రూబాబుకి అడిగినట్టు, ఎందుకు ఇవ్వడావు, ఇవ్వలు, ఇవ్వాల్సిందే అని నిలదీసి అడిగినట్లుగా ఉంది. నిలదీసి ఎవరు అడుగుతున్నారు? ఒక కుమారుడు తండ్రిని నిలదీసి అడుగుతాడు. దాన్ని పోయే వాళ్ళందరినీ ముఖ్యమంత్రినో ప్రధానమంత్రిని నిలదీసి అడిగితే ఒప్పుకోరు. ఒక బిడ్డ తన తండ్రితో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి, చనువును బట్టి, డాడీ నువ్వు సాయంత్రం చాక్లెట్ తెస్తావా లేదా, ఒక ఇంట్లో ఒక కుర్రాడు ఇలాగే అంటున్నాడు, డాడీ సాయంత్రం చాక్లెట్ తెగిపోతే నేను కొడతాను అంటున్నాడు. అంటే నిజంగా కొడతాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆ చనువును బట్టి మాట్లాడుతున్నాడు. సరే సరేరా తెస్తానుండు అని తండ్రి అంటాడు. అలాగే ఇక్కడ భక్తుడు వేస్తున్న ప్రశ్న, ఎందుకు అనుగ్రహించడు? కుమారుణ్ణి, కుమారుడి కన్నా ఏది పెద్దది కాదు, తన సొంత కుమారునే అనగా యేసుక్రీస్తునే దేవాది దేవుడు ఈ లోకానికి ఇచ్చాడే. ఈ లోకములో ఉన్న నీకోసం ఆయన్ను పంపించినప్పుడు ఆయనతో పాటు నీకు అన్నీ సమకూర్చగలడు, అనుగ్రహించగలడు. అది అక్కడ ఉన్న విషయం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మనకప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి. కొన్ని కాదు, అన్నీ అనుగ్రహించబడతాయని వాక్యంలో చెప్పి, వాక్యంలో మరొక ప్రేరణ, చాలా ప్రేరణ వాక్యంలో. వాక్యం అంతా మనకు ఇవ్వబడింది ప్రేరేపణ కోసం, ఇన్స్పిరేషన్ కోసం. వాక్యం చదివి ఇన్స్పైర్ కావాలి. అందుకనే ఆర్ఏ టోరీ అనేటువంటి భక్తుడు చెప్పినట్టు మాట ఏంటంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా ప్రార్థించను. ఎందుకు సార్ అని అడిగితే ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, వాక్యము నన్ను ప్రార్థించడానికి ప్రేరేపణ కలిగిస్తుంది. వాక్యం ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఉన్న స్థలంలోనే కన్నీటితో నువ్వు మోకరించి నీ ప్రార్థనా జీవితంలో లేమి కొరతను ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. లేదంటే నేను మంచి ప్రార్థనా పౌరుణ్ణి అని నిన్ను సమర్థించుకున్నట్లయితే నువ్వు దేవుని దగ్గర నుంచి దేవుళ్ళు పోగొట్టుకుంటావు. మనకి ఆలోచిస్తున్నటువంటి విషయం, మూడు ప్రశ్నలు మీకు గుర్తు చేశాను, పాత నిబంధనలోని లేకపోతే కొత్త నిబంధనలోని ఆ మూడు ప్రశ్నలు, ఆ మూడు ప్రశ్నల యొక్క ఉద్దేశం. ఆ మూడు ప్రశ్నలు కూడా నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తున్నాయి. ప్రార్థించాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అన్నిటి అంతము సమీపమైనది షాపింగ్లు చేసుకోండి, అన్నిటి అంతము సమీపమైంది సీరియల్ చూసుకోండి, అన్నిటి అంతం సమీపమైంది సినిమాలు చూసుకోండి, అన్నిటి అంతం సమీప తిని తాగండి, ఎంజాయ్ చేయండి. లోతు దినాల్లోలాగా, నోవహు దినాల్లోలాగా ఉండమని కాదు, ఇలా ఉండొద్దు. అన్నిటి అంతము సమీపమైనది, ఇదే 3వ అధ్యాయం చివరి భాగంలో నోవహు దినాల్లో జరిగినటువంటి పరిస్థితిని, ఓడ ద్వారా లేకపోతే 8 మంది రక్షింపబడినటువంటి విధానాన్ని గురించి పేతురు గారు చెప్పారు. కానీ ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ అన్నిటి అంతము సమీపం కాబోతుంది. ఈ టీవీ ప్రోగ్రాములు, లేకపోతే మనం చూస్తున్నట్టు ఇవన్నీ,
లేకపోతే ఈ లోకము యొక్క పరిస్థితులు ఇవన్నీ అంతం కాబోతున్నాయి. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ మనకుంది, ప్రార్థించాలి. ప్రార్థించాలంటే ఒక మనిషి అడిగినటువంటి ప్రశ్న లేదా ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్న మనల్ని ప్రార్థన అనుభవంలోకి నడిపించాలి. మూడు విషయాలు మనం ఆలోచించాం. నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించకుండా ఉంటే కనీసం ఈ మూడు వాక్యాలు మాటమాటి ఒక గోడ మీద రాసుకోనో లేదా ఒక పేపర్ మీద రాసుకొనే నీ టేబుల్ మీద అతికించుకోనో లేకపోతే ఎక్కడ నీ గోడకు అతికించుకొని వాటిని చూస్తూ చదువుతూ ఒక ఇన్స్పైర్ కండి. ఎందుకంటే ఆయన మాటలు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నీ హృదయం మండాలి. ప్రార్థించడానికి నీ హృదయం మండాలి. ఎమ్మాయు అనేటువంటి ఊరికి గ్రామానికి వెళ్తున్నటువంటి వారితో యేసు ప్రభు మరు రూపంగా లేదా మరో రూపములో వారితో మాట్లాడుతున్నప్పుడు పునరుత్థానుడైన యేసు మాట్లాడుతున్నప్పుడు ఏంటో మరి ఒక తేడా అర్థమైంది. వారి హృదయములు మండుతున్నాయి. యేసు మాట్లాడుతుంటే మీ హృదయాలు మండుతాయి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతుంటే మీ హృదయం మండుతుంది. ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా కూర్చొని వింటున్నట్లయితే మీ హృదయంలో ఏదో మంట ఆరంభమవుతుంది. ఈ మంట ఆరంభమై ఈ మంటను చల్లార్చుకోకుండా ఈ మంటను రగిలించుకొని ఇంకా ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ మనం ఆలోచించినటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని కాదు, ఒక నాలుగు సమాధానాలు ఐదు సమాధానాలు చెప్పమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో ఈ మూడు ప్రశ్నలు ఎందుకు రాయించాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించినప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఇన్స్పిరేషన్స్ ఫర్ ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయడానికి మనకు ప్రేరణ కలిగించేవి. ప్రేరణ కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు తన దాసుల ద్వారా. ఒకటి, ఆయన వినకుండునా? వింటాడు ఖచ్చితంగా. రెండోది, ఆయన న్యాయము తీర్చడా? ఒక విధవరాలి విషయంలో చేసినట్లుగా ఒకళ్ళ ఎవరూ లేకుండా విధవరాలి అనుభవంలో నీ ఉన్నట్లయితే నాకెవరూ లేనట్టుగా నాకెవరు బలం లేదు బలగం లేదు రికమెండేషన్ చేయడానికి ఎవరూ లేరు అని అనుకుంటూ ఉన్నట్లయితే ఒక పరలోకపు న్యాయాధిపతి ఉన్నాడు, నీ పక్షాన న్యాయం తీరుస్తాడు. న్యాయం మామూలుగా కాదు, ఆలస్యంగా కాదు, తిప్పి న్యాయం చేస్తానని కాదు, ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు. ప్రశ్న, రెండవ ప్రశ్న, న్యాయము తీర్చడా? మూడవ ప్రశ్న మనం ఆలోచించాం, ఎందుకు అనుగ్రహించడు? ఇంకా కొద్దిగా మొదటి రెండు ప్రశ్నల కన్నా ఈ ప్రశ్న కొద్దిగా రెబలియస్గా ఉంది. ఎందుకు అనుగ్రహించడండి? ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, ఆయన మిమ్మల్ని రానివ్వడం లేదు లేదా లోపలికి రానివ్వడం లేదు అని అన్నప్పుడు సరే నేను వస్తాను నేను మాట్లాడతాను ఎందుకు రానివ్వు అని అడుగుతాం. అలా దబాయించి అడుగుతున్నట్లుగా దేవునికి మనకు ఉన్నటువంటి ఒక సంబంధాన్ని బట్టి ఎందుకు అనుగ్రహింపవు? నువ్వు అనుగ్రహించాల్సిందే. ఒకవేళ నీ కుమారుని అనుగ్రహించడానికి ఇష్టపడ్డావే, నీ కుమారుని స్వరూపములో మారవలసిన వారి కోసమే వాళ్లే కదా అడిగింది నిన్ను. మనం ఆయన కుమారుని స్వరూపంలో మారవలసిన వాళ్ళం. రోజు రోజుకి ఆ ఇమేజ్లోకి ఆ సారూప్యంలోకి మనం వస్తున్నాం. మనం అడిగితే ఎందుకు అనుగ్రహించడు? బయటోడు కాదు ఆయన, ఆయన పరాయివాడు కాదు, పరలోకమందున్న మన తండ్రి. భౌతికమైన తండ్రికే రొట్టెను అడిగితే రాయివడే, పరలోక భౌతికమైన తండ్రి ఒకళ్ళ చేపను అడిగితే పామునివ్వడే, గుడ్డును అడిగితే తేలివడే, అటువంటిది పరలోకపు తండ్రి, జ్యోతిర్మయుడు తండ్రి. పరలోకము నుంచి ప్రతి ఈవిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. విమర్శించడం సులభమే, కానీ విజ్ఞాపన చేయడం కష్టం. ఈ రోజుల్లో కావాల్సింది విమర్శలు కాదు, ఈ రోజుల్లో మనకు విజ్ఞాపనలు కావాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థబుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దానికి కావాల్సిన ఇన్స్పిరేషన్స్, ఒకటి వినకుండునా, రెండోది న్యాయము తీర్చడా, మూడవ ఇన్స్పిరేషన్ ఎందుకు అనుగ్రహించడు? ఈ మాటలు మళ్ళీ చదవండి, మళ్ళీ ధ్యానించండి. ఈ రాత్రి ఒకవేళ మీరు పడకలకు వెళుతున్నాము, ఈ పడకల దగ్గర కూడా ఈ మూడు మాటలు మళ్ళీ ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయాల్లో జోక్యం చేసుకుంటాడు, మీకు ప్రార్థించడానికి కావలసినటువంటి ప్రోత్సాహిస్తాడు. అప్పుడు మీ నుంచి మీకు నిద్ర దూరం అవుతుంది, మీలోంచి మీ మత్తు దూరం అయిపోతుంది. అప్పుడు కూర్చొని మీరు భారంగా ప్రార్థించగలరు. ఉన్న చోటే ఆ బెడ్ మీద పడుకొని ప్రార్థన చేయకుండా కాస్త లేచి లేకపోతే అటు ఇటు నడుస్తూ తిరుగుతూ కొద్దిగా ప్రార్థన చేసినట్లయితే మీరు నిద్రను జయించవచ్చు. ఈ మూడు మాటలు, ఈ మూడు ప్రశ్నలు ప్రార్థించడానికి మీకు ప్రేరేపణ అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఇవి నాకు ప్రేరణ అనుగ్రహించిన మాటలు. ఇవి నేను నాకు అన్వయించుకోకుండా చేసుకుంటున్న ప్రసంగాలు కాదు, ఇవి నాకు వర్తింపజేసుకున్నటువంటి ప్రశ్నలే. ఈ మాటల ద్వారా నాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక నూతనమైనటువంటి ప్రేరణ. ఆ నూతనమైన ప్రేరణ బట్టి నేను ప్రార్థించగలుగుతున్నాను.
కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ ప్రశ్నలు వింటున్నప్పుడు, ఈ ప్రశ్నలు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఒక ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. అట్టి ప్రేరేపణ ద్వారా ప్రార్థన అనుభవంలో ఇంతకు మునుపెన్నడు ప్రార్థించని విధంగా, మునుపెన్నడు నువ్వు చేయని విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అట్టి ప్రార్థించేటువంటి అనుభవం ఈ దినము ఈ మాటలు విన మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా రాజా, మీకు వందనాలు. ఇంతవరకు నీ దీన దాసుని మీ సిలువ చోటును మరుగుపరుచుకొని ప్రభున తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభున తండ్రి. అయ్యా, నీ దాసుడు చెప్పినట్లుగా ప్రభున తండ్రి అయినా ఇవి కడవరి దినాలు కాదు, కానీ ప్రభున తండ్రి అయినా కడవరి గడియలని మాకు ఒకసారి అయా ప్రభున తండ్రి అయినా మమ్మల్ని తట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, మమ్మల్ని మెలకువలోకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభున తండ్రి. అయా, మేము త్వరపడులాగను ప్రభున తండ్రి అయినా, మేము ఆయత్తపడులాగను ప్రభున తండ్రి అయినా దాసుని ద్వారా మీరు మమ్మల్ని ప్రేరేపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, మీరు మా మాటలు ప్రభున తండ్రి అయినా, మా విజ్ఞాపనలు ప్రభున తండ్రి అయినా వినే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వినడం మాత్రమే కాదు కానీ ప్రభున తండ్రి అయినా మా విజ్ఞాపనలకు ప్రభున తండ్రి అయినా మీరు జవాబును దయచేసే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, అనేక మంది మీ ప్రభున తండ్రి అయినా, అయా ప్రభున తండ్రి అయినా, అయా అనేక సమయాల్లో ప్రభున తండ్రి అయినా దీన్ని ఎరిగి కూడా ప్రభున తండ్రి అయినా మేము త్వరపడలేకపోతున్నాం ప్రభున తండ్రి అయినా. అయా ప్రభున తండ్రి అయినా, అయా మా యొక్క నెగ్లిజెన్స్ని ప్రభున తండ్రి అయినా మన్నించమని వేడుకునిచున్నాం ప్రభున తండ్రి అయినా. మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని వేడుకునిచున్నాం దేవాది దేవా. మీకు స్తోత్రములు ప్రభున తండ్రి అయినా. అయా, మీకు స్తోత్రములు నా తండ్రి అయినా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకునిచున్నాం. మేము ఒట్టివారి ప్రభున తండ్రి అయినా, అయా ఎన్నికలు లేనటువంటి వారి అయినప్పటికీ ప్రభున తండ్రి అయినా మా మాటలు వినడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి అయినా. దేవాది దేవా, స్తోత్రములు ప్రభున తండ్రి అయినా. అయా, ఎన్నికలు లేనటువంటి మమ్మల్ని ప్రభున తండ్రి అయినా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎందువల్లంటే ఏ ఒక్క డెక్కయు విడవబట్టి మీకు ఇష్టం లేదు కనుక ప్రభున తండ్రి అయినా. అయా, నీచుండైనటువంటి నన్ను ప్రభున తండ్రి అయినా, అయా దేవాది దేవా, అయా నా స్థితిని బట్టి ప్రవణ తండ్రి అయినా, ఈ లోకం విడిచినప్పటికీ ప్రవణ తండ్రి అయినా, నీవు విడువుక ప్రవణ తండ్రి అయినా, నన్ను ఏర్పాటు చేసుకొని అయా నా మాటలు ప్రవణ తండ్రి అయినా, నా విజ్ఞాపన వినడానికి ప్రవణ తండ్రి అయినా, అయా మీరు మమ్మల్ని పిలుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రవణ తండ్రి అయినా. మేమందరము ప్రవణ తండ్రి అయినా మీ విలువైనటువంటి మాటలు వినడం మాత్రమే కాదు కానీ ప్రవణ తండ్రి అయినా వాటి ప్రకారముగా ప్రవణ తండ్రి అయినా అయా గైకొని మేము నడవటానికి సహాయం దయచమని వేడుకునిచున్నాం. దావీదు భక్తుడు చెప్పులాగను ప్రభున తండ్రి అయినా, మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మేము పాపము చేయకుండా ఉండులాగను ప్రభున తండ్రి అయినా. అయా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. అయా మీకు స్తోత్రములు ప్రభున తండ్రి అయినా. దేవాది దేవా, ఈ సమయంలో ప్రవణ తండ్రి అయినా ఇక్కడ చేరి ఉన్న అందరినీ ప్రవణ తండ్రిని జ్ఞాపకం చేసుకొని వారందరికీ వినేటటువంటి స్వభావాన్ని ప్రవణ తండ్రి అయినా దయచేయమని వేడుకుంటున్నాం. మీరే మహిమా ఘనతను పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దైవ సేవకుని ద్వారా చెప్పబడిన వాక్యము ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మా ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటలకు, ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ప్రసారమవుతుంది. మీరందరూ చూడండి, మీకు తెలిసిన వారికి కూడా ఈ ప్రోగ్రాం గురించి తెలియచేసి ప్రభు ఆశీర్వాదాలు పొందండి. మీకేమైనా వాక్య సంబంధమైన సందేహాలు ఉన్నట్లయితే, అలాగే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న మా ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.